నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను చాలా మందికి గురువు అనే పదంతో చాలా చిక్కు వచ్చింది అది ఇంగ్లీష్ లో నాలుగు అక్షరాలు కదా మిగిలిన నాలుగు అక్షరాల పదాలతో వారికి సమస్య లేదు పాపం మిమ్మల్ని ఎందుకు గురువు అనాలి ఈ నాలుగు అక్షరాల గురువు అనే పదం ఏంటి అని ఒక ఆవిడ నన్ను అడిగారు యు గురు ఎందుకంటే ప్రస్తుతం మీరున్న స్థితిలో మీ చుట్టుపక్కల ఏముందో మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడే చూడడం లేదు కళ్ళు మూసి ఉన్నా మీ ముందు ఏదో ఒకటి నడుస్తూ ఉంది అవునా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెప్పల పని ఏంటి మీరు వాటిని మూస్తే ప్రపంచం మాయమవ్వాలి అదే ఉద్దేశం అవునా కాదా కనురెప్పల పని ఏంటంటే ఇప్పుడు కెమెరా ఉంది దానికి క్యాప్ ఉంటుంది క్యాప్ పెడితే కెమెరాకి ప్రపంచం ఉండదు అవునా కనురపు కూడా అంతే కెమెరాకి మూత లాంటిది మూత మూసేశాక కూడా మీకు కనిపిస్తుంది అంటే మీకు మతి భ్రమించిందని అర్థం అవునా కదా మూత పెట్టాక కూడా మీకు కనిపిస్తే మీకు మతి లేనట్టే మరో భాషలో చెప్పాలంటే మీ బుద్ధి యొక్క ప్రాథమిక విషయాలైన జ్ఞాపకం ఊహ పూర్తిగా దారి తప్పినట్టే మీ జ్ఞాపక శక్తిని ఎలా వాడుకోవాలో మీకు తెలియదు మీ ఊహాశక్తిని ఎలా వాడుకోవాలో కూడా మీకు తెలియదు మీకు నిన్న బాధ కలిగించింది రేపు దుఃఖం కలిగించేది కూడా ఇదే మీ ఊహలపైన జ్ఞాపకాలపైన మీకు పట్టుపోయింది మీకు ఆ రెండిపైన కాస్త పట్టు ఉండి ఉంటే మిమ్మల్ని నేను నా తోటి వారిగా అనుకుంటాను కానీ మీరు మీ జ్ఞాపకాలపై ఊహలపై నియంత్రణ కోల్పోయారు కాబట్టి మీరు ఒక పిచ్చాసుపత్రిలో ఉండి ఉండాలి కాకపోతే దానికి అవసరమైన వసతులు లేవు కాబట్టి ఒక పిచ్చాసుపత్రిలో కాకుండా మీరు ముంబైలోనే ఉండిపోయారు పాపం కంట్రోల్ మెమరీ అండ్ ఎమాజినేషన్ మీన్స్ మీ జ్ఞాపక శక్తి మీద ఊహాశక్తి మీద మీరు నియంత్రణ కోల్పోయారు అంటే మీకు బుద్ధి అనే ఇంద్రియాన్ని వాడుకునే శక్తి లేదు ఈ రెండు నియంత్రణలో ఉంటే మీరు అది చేయగలరు ఏదో జరిగిపోతుంది అంతే మీ దృష్టిలో విజయం అంటే బతుకుతరువు సంపాదించుకోవడం అంతేనా మీ పక్కవారి కంటే మీరు కాస్త మెరుగ్గా సంపాదిస్తున్నారంతే మీ పక్కవారికి మారుతూ ఉంటే మీకు మర్సిడీస్ ఉంది అదే మీకు గొప్ప విజయం రేపు ఒకవేళ మేము అందరికీ మర్సిడీస్ పంచుతున్నాం అనుకోండి మీకు అది అక్కర్లేదు అవునా మీకు మర్సిడీస్ యొక్క సాంకేతిక లక్షణాలపై మీకు ప్రేమ లేదు మీకు ఒకటే ఆలోచన ఒకసారి ఇలాగే నేను రతన్ టాటా గారితో ఈ కార్ల పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఆ వ్యాపారం కంటే కూడా ఆయన కార్ల మీద ఎంతో ఆసక్తి ఉన్నవాడు ఒకసారి మేమిద్దరం కూర్చుని ఆధ్యాత్మికత గురించి దేవుడి గురించి మాట్లాడుకోకుండా ఈ కార్ల గురించి యంత్రాల గురించే మాట్లాడుకున్నాం అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం దిస్ చూడండి ఇది ఎలా అంటే మీరు పేపర్లో కారు గురించి వచ్చే ప్రకటనలు చూస్తే నేను ఏదైనా కొత్త మోడల్ వస్తే పరిశీలిస్తాను నేను కొనాలని కాదు కానీ నాకు చాలా ఆసక్తి అందుకే చూస్తాను వాళ్ళు రాస్తారు లెదర్ తో చేసిన సీట్లు చెక్క తో చేసిన ఫినిషింగ్ అని ఉంటాయి ఇక్కడ ఇలాంటి పెయింటింగ్ ఉంటుంది అలా ఇలా ఉంటుంది నేనేమో దాని ఇంజిన్ ఏంటి దాని ట్రాన్స్మిషన్ ఏంటి ఎలాంటి గేర్లు ఉంటాయి వాటి పద్ధతి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటాను అవేవి రాసి ఉండవు లెదర్ పని పెయింటు స్టీరియో ఇవే ఉంటాయి అసలు కార్ అంటే ఇది కాదు కదరా నాయన ఇదేదో ఇంట్లో గదిలా ఉంది కార్న్స్ వాట్స్ ఒక కార్ అంటే ఇంజిన్ ఏంటి దాని వేగం ఏంటి దాని పనితనం గేర్లు అది ఎలా పనిచేస్తుంది ఏం చేస్తుంది ఇవేవి కాదు పెయింటింగ్లు ముఖ్యం మనకి ఎందుకంటే కార్ అంటే అది ఎంత మెరుస్తుంది దాని రంగు మన పొరుగు వాళ్ళ కారు కన్నా ఎంత గొప్పగా ఉంది ఇదే ముఖ్యమైపోయింది మనకి కాబట్టి మీరు మీ జీవితాన్ని ఇలా తయారు చేసుకున్నారు కాబట్టి మీ జీవితం పక్కింటి వాళ్ళ అభిప్రాయంతో ముడిపడి ఉంటుంది ఆ పొరుగు పక్కదే అయినా లేదా దూరంగా ఉన్నా కూడా ఎవరైనా కావచ్చు వేరే ఒకరు ఎవరో ఉంటే వారి అభిప్రాయం మీ జీవిత లక్షణాన్ని నిర్ణయిస్తుంది ఎందుకంటే కళ్ళు మూసి ఉన్నా తెరుచుకున్నా మీరు అదే ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి మీరు మీ జీవితంలో కనీసం ఇదొక్కటి నేర్చుకోవాలి మీరు కళ్ళు మూసుకుంటే చాలు అంతా ఆగిపోవాలి ఏంటి మీకు ఏది కనిపించకూడదు మీకు ఏదో ఒకటి కనిపిస్తుంది అంటే మీకు మతిపోయిందని అర్థం అదేదో ఆధ్యాత్మికత సాధించాం అనుకోకండి లేదు సద్గురు కళ్ళు మూసుకుంటే నాకు శివుడు కనిపిస్తాడు అని మీరంటే అప్పుడు పూర్తిగా పోయినట్టే మీది మామూలు పిచ్చితనమే కాదు మత పిచ్చితనం కూడా